మీరు లైన్ దాటబాకండి. ఇది కావాలని చేస్తున్నారు, కావాలని డైవర్షన్ చేస్తున్నారు, కావాలని వ్యక్తిగతంగా ఆయనపైన మనందరిపైన ఈ విధంగా మన నాయకుడి గురించి మాట్లాడితే 2019 ఎన్నికల్లో ఏ విధంగా చేశారో దాన్ని మరొకసారి తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో విజయం సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజులు మారిపోయినాయి. సంస్థాగతంగా మనం చాలా బలపడ్డాం. ప్రతి జిల్లాలో కార్యవర్గం ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రెసిడెంట్ గారి కోరిక మేరకు ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేశాం. ఎందుకంటే మన జన సైనికులకి అనవసరంగా అన్యాయంగా వాళ్ళపైన కేసులు పెడుతున్నప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక బలమైన న్యాయ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకుని మనం మన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడాలి. 24 గంటల ఆలోచనతోటి లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో ఎక్కడ మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా మీరు ఫోన్ చేయండి మన లీగల్ సెల్కి. మన నాయకులు మన పార్టీ తరఫున నిలబడ్డ లీగల్ విభాగం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా స్పష్టంగా దాని గురించి ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా మనం చేసిన కార్యక్రమాలు ఒకసారి మీరు ఆలోచించుకోండి. మొట్టమొదటి కార్యక్రమం ఎన్నికలైన తర్వాత ఆ రోజు ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు రిజల్ట్స్ వస్తున్నప్పుడు భీమవరం ఎన్నిక ఊగేసలాడుతున్నప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మీకు అర్థం అవ్వాలి ఆయన ఎటువంటి వ్యక్తి అని. పదవి కోసం పాకులాడే వ్యక్తి కాదు, నిజాయితీగా ప్రజల కోసం నిలబడే వ్యక్తి అని మీకు తెలిసాలి. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ అంతా పూర్తయింది. దాదాపు 140 సీట్లు ఆల్రెడీ డిక్లేర్ చేశారు, కొన్ని సీట్లు తారుమారు చేశారు. అందులో భాగంగా భీమవరంలో ఎన్నిక జరుగుతున్నప్పుడు, కౌంటింగ్ జరుగుతున్నప్పుడు, ఇంకొక 2-3 రౌండ్లు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు గొప్ప మాట అన్నారు, పార్టీ తరఫున నేను ఒక్కటి గెలిస్తే నాకు నచ్చదు, నాకు ఈ విజయం ఉండపోతేనే బెటర్ అనే భావన ఆ రోజు ఆయన వ్యక్తపరిచారు. శాసనసభకి నేను ఒక్కడనే వెళ్ళకూడదు, జనసేన పార్టీ అధికారంలో తెచ్చుకుని మన శాసనసభకి వెళ్దాం. గ్రామ సచివాలయం నుంచి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ సచివాలయం నుంచి మొదలైన మన ప్రస్థానం రాష్ట్ర సచివాలయం వరకు మనం బలంగా తీసుకెళ్దాం, నిలబడదాం. దానికోసం మనందరం ప్రయత్నం చెందాం. ఎక్కడ కూడా మీరు వెనకడుగు వేసే అవసరం లేదు. మనకి అంత నిజాయితీగా మనం నిలబడతాం. అంత బలంగా ఉన్న వ్యక్తి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. కావాలని కొంతమంది ప్రతి సందర్భాల్లో కూడా కించపరిచే విధంగా ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్ జరిగిన వెంబడే ఆ రోజు రాత్రి 11 గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఆయన అన్న మాటలు ఒకసారి చూసుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి అభినందించి మీకు మేము మద్దతుగా నిలబడతాం అన్నారు. రాష్ట్రానికి మంచి చేయండి, రాష్ట్ర ప్రజలకి మీరు ఉపయోగపడండి, జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం, మంచి కార్యక్రమాలు చేస్తాం, మిమ్మల్ని ఎక్కడ మేము విమర్శించాం అనే మాట ఆ రోజు ప్రస్తావించారు. ఎంత పెద్ద మనసుతో ఆయన ఆలోచించారు చెప్పండి. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపుతోటి సమాజంలో ఉన్న ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అందరినీ ఇబ్బంది పెట్టే విధంగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాష్ట్రంలో ఇతర పార్టీల సంగతి మనకు అనవసరం. మనమే బలమైన ప్రతిపక్షం, మనమే ప్రతిపక్ష పార్టీ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇసుక కొరత గురించి మన ఆఫీసులో కొంతమంది వచ్చి వివరించినప్పుడు భవన నిర్మాణ కార్మికులు లక్షల్లో ఉపాధి లేకుండా రోడ్లపైన పడిపోయారు. ప్రభుత్వం సృష్టించిన కొరత ఇసుక కొరత, సంపాదించినంత చాలలేదు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి, ఇంకా కావాలనే ఆలోచనతో వాళ్ళు తీసుకొచ్చిన ఈ పాలసీని వ్యతిరేకిస్తూ ఆ రోజున ఒక నిర్ణయం తీసుకుని విశాఖపట్నంలో అద్భుతమైన లాంగ్ మార్చ్ మన భవన నిర్మాణ కార్మికుల కోసం ఆ రోజు నిర్మించాం. తదనంతరం మీ అందరికీ తెలుసు తెలుగు భాష గురించి, తెలుగు భాషను అగౌరవపరిచే విధంగా, తెలుగు భాషనే అవసరం లేదనే విధంగా ఈ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ రోజు నిలబడింది మన సమాజం కోసం, మన ప్రజల కోసం, మన కుటుంబాల కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని మీకు గుర్తు చేస్తున్నాను. కేవలం